ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుచానూరులో వేడుకగా పవిత్రోత్సవాలు. అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ. కీలపట్ల కోనేటిరాయి స్వామి ఆలయంలో శ్రవణ నక్షత్ర వేడుకలు. నేత్రపర్వంగా శ్రీభూ సమేత స్వామివారి కళ్యాణం. పెంచలకోన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు. శ్రీభూ సమేత స్వామివారికి వేడుకగా స్నపన తిరుమంజనం. ఘనంగా ప్రారంభమైన కాణిపాక వరసిద్ధుని ప్రత్యేక ఉత్సవాలు. అధికార నంది వాహనంపై దర్శనమిచ్చిన స్వామివారు. శ్రీహరి పట్టపురాణి శ్రీ పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరు క్షేత్రంలో వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజైన సోమవారం ఆలయంలోని యాగశాలలో శ్రీ పద్మావతి అమ్మవారు, రుక్మిణి సత్యభామ సమేతంగా శ్రీకృష్ణస్వామి, శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ సుందరరాజస్వామి ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు. అర్చక స్వాములు యాగశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి పలు వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ యాగశాలలో ప్రతిష్ఠించిన పవిత్రాలను తీసుకొచ్చి అర్చకులు ఆలయంలోని ధ్వజస్తంభం, బలిపీఠం, మూలమూర్తికి, విమాన గోపురం, ఉత్సవమూర్తులు, పరివార దేవతామూర్తులకు సమర్పించారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం కీలపట్లలో వెలిసిన టిటిడి అనుబంధ శ్రీ కోనేటిరాయస్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణ ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కోనేటిరాయ స్వామివారిని శోభాయమానంగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల దైవనామస్మరణల నడుమ స్వామివారి కళ్యాణాన్ని అర్చక స్వాములు ఆగమోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారి కళ్యాణ వైభవాన్ని తిలకించి భక్తి పారవశ్యంతో ఓలలాడారు. అలాగే జిల్లాలోని పలమనేరు పట్టణంలో శని త్రయోదశిని వేడుకగా జరిపారు. ఈ సందర్భంగా శ్రీ శనీశ్వర స్వామివారికి పంచామృతాభిషేకాలు, తైలాభిషేకాలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని నువ్వుల నూనెతో దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం ప్రత్యేక ఉత్సవ శోభతో ప్రకాశించింది. నవరాత్రి ఉత్సవాల తర్వాత ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా స్వామివారు అధికార నంది వాహనంపై భక్త కోటికి దర్శనమిచ్చారు. ముందుగా స్వామివారికి పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో అభిషేకించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. తర్వాత స్వామివారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి అధికార నంది వాహనంపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు పురవీధుల్లో ఊరేగారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు. దక్షిణ కాశీగా విలసిల్లుతున్న శ్రీకాళహస్తి దేవస్థానంలో జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివార్లకు ఊంజల సేవను కనుల పండుగగా నిర్వహించారు. పవిత్రోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ఊంజల మండపంలో కొలువు తీర్చి ప్రత్యేక పూజలు జరిపారు. తర్వాత స్వామి అమ్మవార్లకు పవిత్ర మాలలను సమర్పించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివార్లను సేవించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెనుసల శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయంలో పవిత్రోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజున హోమాలు నిర్వహించి స్వామివారికి స్నపన తిరుమంజనాన్ని జరిపారు. ముందుగా యాగశాలలో ఋత్విక్కుల ఆధ్వర్యంలో పలు వైదిక కార్యక్రమాలు జరిగాయి. తర్వాత ఉభయ దేవేరి సమేతంగా స్వామివారిని కొలువు తీర్చి పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో అభిషేకాన్ని జరిపారు. తర్వాత పసుపు, చందనం, తులసిమాలలు సమర్పించి సహస్ర ధారల నడుమ స్నపన తిరుమంజనాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొని స్వామివారిని కనులారా దర్శించుకున్నారు. ఇక చిత్తూరు నగరంలో కొలువు తీరిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ వార్షికోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత ఆలయంలో స్వామి అమ్మవార్ల మూలమూర్తులను వెండి కవచాలతో అలంకరించి అర్చన జరిపారు. ఆ తర్వాత శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి సర్వభూపాల వాహనంపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు పురవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గణేశ నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. 11 రోజుల పాటు మండపాల్లో కొలువు తీరి భక్తుల పూజలందుకున్న గణనాథుని విగ్రహాలను నిమజ్జనానికి తరలించారు. ఇప్పుడు ఆ విశేషాల సమాహారం ఇప్పుడు చూద్దాం. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో గణేష్ నిమజ్జనోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ కొలువు తీరి భక్తుల పూజలందుకున్న గణనాథుణ్ణి సంప్రదాయ బద్దంగా నిమజ్జనానికి తరలించారు.
ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన పిదప పల్లకిపై కొలువు తీర్చి భక్తుల భజనలు భక్తి సంకీర్తనల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. తరువాత స్వామివారి నిమజ్జన కార్యక్రమాన్ని కోలాహలంగా జరిపారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో గణపతి నిమజ్జన శోభాయాత్ర ఉత్సవాలు అంబరాన్నంటాయి. ముందుగా శ్రీ విజయ విఘ్నేశ్వర ఆలయం నుంచి బొజ్జ గణపయ్యకు పూజలు నిర్వహించి నిమజ్జన శోభాయాత్రను ప్రారంభించారు. తరువాత పట్టణంలోని పలు ప్రాంతాల్లో కొలువుదీరిన గణనాథుని విగ్రహాలను నిమజ్జనానికి తరలించారు. మేళతాళాలు డప్పు వాయిద్యాల నడుమ కోలాహలంగా జరిగిన ఈ వేడుకల్లో భక్తులు పాల్గొని పార్వతీ తరణికి మంగళ నీరాజనాలు పలికారు. శ్రీకాకుళం నగరంలో వినాయక నిమజ్జన వేడుకలు కోలాహలంగా నిర్వహించారు. పట్టణంలోని పలు కూడళ్లలోని మండపాల్లో కొలువు తీరి భక్తుల పూజలందుకున్న గణేశుని విగ్రహాలను నిమజ్జనానికి తరలించారు. డప్పు వాయిద్యాలు భక్తుల కోలాహలం నడుమ గణేష విగ్రహాలను నాగావళి నదీ తీరానికి శోభాయాత్రగా తరలించి నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా గణేష నిమజ్జనానికి జిల్లా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్. బాలలు భగవంతుని ప్రతిరూపాలు. అనాథలైన బాలబాలికలను అక్కున చేర్చుకుని వారిని ఆదరిస్తూ వారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దే దివ్యధామమే శ్రీ వెంకటేశ్వర బాలమందిరం. బాలబాలికల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తూ స్వావలంబన దిశగా వారి అడుగులు పడేలా పరిరక్షిస్తున్న శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్టుతో మీరు చేతులు కలపండి. వసుధైక కుటుంబం అనే ఆధ్యాత్మిక భావానికి భక్తి వెలుగులు అద్దండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877227777, 0877223333, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం కొత్తపల్లి గ్రామంలో వెలిసిన గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ అంకాళమ్మ తల్లి జాతర మహోత్సవాలు వేడుకగా జరిగాయి. ఇందులో భాగంగా అమ్మవారికి పంచామృతాభిషేకాలు నిర్వహించి పట్టువస్త్రాలు పరిమళ భరిత పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. పరిసర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రంగారెడ్డి జిల్లా మారుతినగర్లో శ్రీ సీతారాముల కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఈ సందర్భంగా సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని శోభాయమానంగా అలంకరించి వేదికపై కొలువు తీర్చారు. ముందుగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, కన్యాదానం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. తర్వాత అర్చక స్వాములు శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని నేత్రపర్వంగా జరిపారు. భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని కనులారా తిలకించి తరించారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గణేష నిమజ్జన కార్యక్రమం వైభవంగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని మండపాలు కొలువు తీరి 11 రోజుల పాటు భక్తుల పూజలందుకున్న గణనాథులను నిమజ్జనానికి తరలించారు. మేళతాళాలు డప్పు వాయిద్యాల నడుమ గణేష నిమజ్జన శోభాయాత్ర కోలాహలంగా సాగింది. గణేష నిమజ్జన కార్యక్రమం సాఫీగా సాగటానికి జిల్లా అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేపట్టారు. హైదరాబాద్ తిరునిలయంలోని శ్రీవారి కళ్యాణం కనుల పండుగగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివార్ల ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్చారణల నడుమ అర్చకులు స్వామివారి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆధ్యాత్మిక భరితంగా సాగిన ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని కనులరా కళ్యాణోత్సవాన్ని తిలకించి పునీతులయ్యారు. సంస్కృత భాషను మాధ్యమంగా చేసుకుని క్రీడా పద్ధతుల ద్వారా చిన్నారుల్లో మానవీయ విలువలను పెంపొందించడం ప్రధాన లక్ష్యంగా తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం బాల కేంద్రాలను ఏర్పాటు చేసి ఉచితంగా సంస్కృత భాషలో శిక్షణిస్తున్నారు. అయితే ఇప్పుడు చిన్నారులకే కాకుండా వయస్సుతో నిమిత్తం లేకుండా పెద్దలకు కూడా ఉచితంగా సంస్కృత భాషను నేర్పిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో ప్రతి 10 రోజులకు ఒక బ్యాచ్ చొప్పున రోజు సాయంత్రం 5:30 నుంచి 7:30 వరకు నిష్ణాతులైన పండితులచే సంస్కృత భాషలో శిక్షణనిస్తున్నారు. చిన్నారులే కాకుండా పెద్దలకు కూడా ఈ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో విశేష ఆదరణ లభిస్తోంది. రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం సంస్కృత భాషాభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు విద్యాపీఠం ఉపకులపతి ఆచార్య మురళీధర్ శర్మ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కు తెలిపారు. రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం అనే మన సంస్కృత విశ్వవిద్యాలయంలో గత సంవత్సరం సంస్కృత వికాస కేంద్రం అనే ఒక కేంద్రం స్థాపించబడ్డది.
సంస్కృత వికాస కేంద్రం యొక్క స్థాపన యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ముఖ్యంగా పాఠశాలలో చదువుకునే పిల్లల్లో మానవీయ విలువలను సంస్కృత భాష అభ్యసనం ద్వారా నేర్పడం అనేది ఒకటి. ముఖ్యంగా ఇక్కడ మేము బాలల మీద ఎక్కువ దృష్టి పెడుతున్నాం. బాలల్లో మానవీయ విలువలను, భారతీయ సంస్కృతిని నేర్పడం అనే ఒక అద్భుతమైన ఉద్దేశం చేత గత సంవత్సరం 30 మంది బాలలతో సంస్కృత బాల కేంద్రం అనే ఒక కేంద్రాన్ని స్థాపించాం. 30 మంది పిల్లలతో ప్రారంభించిన ఈ కేంద్రం ఇంతయి అనే తీరుగా ఇప్పుడు 809 మంది బాలలతో మొత్తం తిరుపతి చుట్టుపక్కల కూడా ఈ సంస్కృతాన్ని పిల్లలందరూ నేర్చుకుంటున్నారు. ఇది ఒక అద్భుత సంస్కృతం పట్ల సమాజానికి, సంస్కృతం పట్ల పిల్లలకు ఉన్నటువంటి చక్కటి ఆదర భావన తెలియజేస్తుంది. పెద్దవాళ్ళు కూడా వచ్చి ఇప్పుడు సంస్కృతాన్ని నేర్చుకుంటున్నారు. వాళ్ళు అద్భుతంగా సంస్కృతాన్ని మాట్లాడుతున్నారు. సంస్కృతం నేర్చుకోవడంలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, సంస్కృతం నేర్చుకోవడం వల్ల మనము ఆధ్యాత్మిక సంబంధించినటువంటి బోధగీత లాంటి పుస్తకాలను చక్కగా అర్థం చేసుకోవచ్చు. తిరుపతిలో ఉన్న పురప్రజలందరూ కూడా రావచ్చు, ఇక్కడ నేర్చుకోవచ్చు. ఇదంతా కూడా ఉచితంగా నేర్పిస్తున్నాం. కరీంనగర్ పట్టణంలోని పురాతన శ్రీ సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృతాభిషేకాన్ని నిర్వహించారు. తర్వాత ఆలయ ఆవరణలో సిద్ధిబుద్ధి సమేత శ్రీ వినాయక స్వామివారులను కొలువు తీర్చి అర్చకులు కళ్యాణాన్ని కమనీయంగా జరిపారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని కళ్యాణాన్ని తిలకించి తరించారు. అలాగే పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని పట్టణంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దీపోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 1,101 దీపాలను లింగాకారంలో వెలిగించి భక్తులు తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో శని త్రయోదశి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శనీశ్వరాలయాలు భక్తులతో శోభిల్లాయి. భక్తులు ఆలయాలకు తరలివచ్చి శ్రీ శనీశ్వర స్వామివారికి తైలాభిషేకాలు నిర్వహించారు. ఇప్పుడు ఆ విశేషాల సమాహారం మీకోసం. మెదక్ జిల్లా వర్గల్ శ్రీ విద్యా సరస్వతి ఆలయంలో శని త్రయోదశి పూజలను ఘనంగా నిర్వహించారు. ఆలయంలో కొలువు తీరిన శ్రీ శనీశ్వర స్వామివారికి ప్రత్యేక తైలాభిషేకాలు జరిపారు. భక్తులు శ్రీ శనీశ్వర స్వామివారితో పాటు సరస్వతి అమ్మవారిని దర్శించుకుని విద్యాబుద్ధులు ప్రసాదించాలని వేడుకున్నారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ముదివర్తి గ్రామంలో వెలసిన శ్రీ జ్యేష్ఠలక్ష్మి శనీశ్వర స్వామివారి ఆలయం శని త్రయోదశి సందర్భంగా భక్తుల పూజలతో శోభిల్లింది. ఈ సందర్భంగా గణపతి పూజ, గోపూజలను నిర్వహించారు. తరువాత స్వామివారికి చందన అలంకరణ, పంచామృతాభిషేకం, తైలాభిషేకాలు జరిపారు. ఆపై పరిమళ భరిత పుష్పాలతో స్వామిని అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. వరంగల్ నగరం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామివారి సన్నిధిలో శని త్రయోదశి పూజలు జరిగాయి. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామివారితో పాటుగా శ్రీ శనీశ్వర స్వామివారికి పూజలు నిర్వహించారు. అలాగే గర్భాలయంలోని అభయాంజనేయ స్వామివారికి చందన పూజ, ఆకు పూజలను నిర్వహించి మహాహారతి సమర్పించారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని స్వామివార్లను సేవించారు. కడప జిల్లా జమ్మలమడుగులోని శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాలు మహాపూర్ణహూతితో ఘనంగా పరిసమాప్తమయ్యాయి. చివరి రోజున ముందుగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పలు రకాల పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. తర్వాత యాగశాలలో పలు వైదిక కార్యక్రమాలు నిర్వహించి మహాపూర్ణాహుతి జరిపారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. నిజామాబాద్ నగరం శ్రీ జెండా బాలాజీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జెండా జాతర ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా వేకోజామనే స్వామివారికి పంచామృతాభిషేకాలు నిర్వహించి చక్కగా అలంకరించారు. తర్వాత భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే నగరంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను అత్యంత వేడుకగా నిర్వహించారు. 60 అడుగుల భారీ గణనాథుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు జరిపారు. ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి నిర్వహించిన అలంకరణలు భక్తులను ఆకట్టుకున్నాయి. మొక్కజొన్న కంకులు, పైనాపిళ్లతో గణనాథుడిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని నివేదనలు సమర్పించారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీవారి పల్లకి సేవ రమణీయంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ పద్మావతి అలమేలు మంగమ్మ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. తర్వాత స్వామివారికి సహస్ర దీపాలంకరణ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. సహస్ర దీపాల వెలుగులో స్వామివారి వైభవాన్ని భక్తులు తిలకించి తన్మయులయ్యారు.
తూర్పుగోదావరి జిల్లా తునిలో గణపతి శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాల్లో వాడవాడలా కొలువు తీరి భక్తుల పూజలు అందుకున్న గణనాథుడు నిమజ్జనానికి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా గణపయ్యను పుష్పమాలలతో సుందరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల నృత్యాల నడుమ ఆద్యంతం ఆధ్యాత్మిక భరితంగా సాగిన గణపతి శోభాయాత్రలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో గణేష నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. 9 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా వాడవాడల భక్తుల పూజలు అందుకున్న గణపయ్యలను నిమజ్జనానికి తరలించారు. మహబూబ్ నగర్ పట్టణంలో గణేష్ నిమజ్జన ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ వినాయక విగ్రహాలను నిమజ్జనానికి తరలించారు. పరిసర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి గణనాథుణ్ణి దర్శించుకున్నారు. అలాగే జిల్లాలోని మక్తల్లో వినాయక నిమజ్జనోత్సవం కోలాహలంగా జరిగింది. బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు చేశారు. నిమజ్జన సందర్భంగా వీధులన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఇక నారాయణపేటలో వినాయక నిమజ్జనాన్ని నేత్ర పర్వంగా నిర్వహించారు. 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకున్న గణనాథులు నిమజ్జనానికి తరలివచ్చారు. నిమజ్జన సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే నాగర్ కర్నూలులో వినాయక నిమజ్జన వేడుకలు కనుల పండుగగా జరిగాయి. నవరాత్రి ఉత్సవాల్లో పూజలందుకున్న బొజ్జ గణపయ్యలను నిమజ్జనానికి తరలించారు. ఆద్యంతం ఆధ్యాత్మిక భరితంగా జరిగిన నిమజ్జనోత్సవ వేడుకల్లో భక్తులు పాల్గొని పార్వతీపుత్రుణ్ణి సేవించారు. తిరుమల నాదనీరాజన వేదికపై ఆదివారం సాయంత్రం భరతనాట్యం రమణీయంగా సాగింది. బెంగళూరుకు చెందిన ఎన్సీ సుజేంద్రబాబు బృందం స్వామివారి పాదాల వద్ద సభక్తికంగా భరతనాట్యం నీరాజనంగా సమర్పించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 31,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 26 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.